బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ సెప్టెంబర్ 27వ ఎపిసోడ్లో బీబీ అడ్డా టాస్క్ పూర్తయింది. హౌస్ మేట్స్తో సరదాగా ఉండేలా బిగ్ బాస్ అడ్డా అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో వేరొకరి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి వారిలా నటించాలి. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఈ టాస్క్లో అంతా బాగానే జరిగింది. మొదట యాంకర్గా ఉన్న నబిల్ అఫ్రీది అందరినీ ప్రశ్నలు అడిగాడు. ఆపై ఆదిత్య ఓం పాత్రను పోషించాడు. అది ఆదిత్య ఓంలో నటించిన నబిల్ కామెడీని బాగా పండించి అందరినీ నవ్వించాడు. కంటెస్టెంట్స్తో పాటు బిగ్ బాస్ కూడా నబిల్ను ప్రశంసిస్తూ విజేతగా ప్రకటించారు. అంతకుముందు యాంకర్ విష్ణుప్రియ ఉదయం సాంగ్ ప్లే చేసిన తర్వాత పృథ్విని అందంగా రెడీ చేస్తుంది. ఆ విషయం గురించి సీత, యష్మి, నయనిక దాని గురించి మాట్లాడుకుంటారు. విష్ణుకి అందంగా కనిపిస్తాడేమో కానీ మనకు కాదు అని సీత అంటుంది. తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ వేసుకున్న పృథ్వీకి కాస్త అటు ఇటు మేకప్ వేసి బయటకు తీసుకొస్తుంది. వస్తున్నాడు వస్తున్నాడు మన ధీరుడు శురుడు పృథ్వీరాజ్ శెట్టి అని గట్టిగా అరుస్తూ పృథ్విని పరిచయం చేసింది. కానీ ఎవరు పెద్దగా స్పందించలేదు. అసలు ఈరోజు వాడు డంప్ గా ఉన్నాడని సీత అంటుంది. అలా అన్ని చేస్తే వాడికంటే మణికంటనే హాట్ గా ఉంటాడు అని యష్మి అంటుంది. అది విన్న పృథ్వీ ఏమన్నావు, ఇది నాకు అవమానం అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఒకసారి నా కళ్ళలోకి చూడండి రా అంటూ అల్లు అర్జున్ సినిమాలోని డైలాగ్ చెప్పింది విష్ణుప్రియ. ఇంతలో ఎపిసోడ్ మొదట్లో పృథ్వీకి దెబ్బ తగిలిన చోట ఆయింట్మెంట్ పూస్తుంది విష్ణుప్రియ. తర్వాత సోనియా వచ్చి తినడానికి వెయిట్ చేస్తున్నట్టు చెబుతుంది. విష్ణుప్రియ లోపలికి వెళ్ళింది. ఇప్పటిదాకా ఏం చేశారని సీత ప్రేరణ అడిగితే విష్ణుప్రియ చెబుతుంది, సోనియా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు లేకుంటే ఏమో అనుకోవచ్చు అని సీత అంటుంది. అది నా పర్సనల్, నాకు పృథ్వీ అంటే ఇష్టం అన్నట్లు విష్ణు చెప్పింది. కానీ అదంతా ఇప్పుడెందుకు, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు కదా, ఎందుకు డిస్ట్రాక్షన్ అనే అర్థంలో సీత చెబుతుంది. ప్రతి మనిషికి జీవితంలో డిస్ట్రాక్షన్ ఉంటుంది కదా అని కాస్త అలిగినట్టుగా ఫేస్ పెడుతుంది విష్ణుప్రియ. మరోవైపు విష్ణుప్రియకు పృథ్వీ పడిపోతున్నాడంటూ భయం వేస్తుందని నిఖిల్తో సోనియా చెప్పుకుంది. డిన్నర్ టేబుల్పై ఇదే విషయంపై సీత ప్రేరణ కూడా మాట్లాడుకున్నారు. తను జెన్యున్గా ఇష్టపడుతుంది కానీ వాడు మాత్రం ఆమె అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడని ప్రేరణ అంటుంది. పక్కనే ఉన్న నయనిక, ప్రతి ఒక్కరూ అటెన్షన్ ఎంజాయ్ చేస్తారు కానీ ఆమెపై వాడు కేర్ చూపిస్తాడని చెప్పింది. ఇలా హౌస్లో విష్ణుప్రియ పృథ్వీరాజ్ లవ్ ట్రాక్ పైన ఎక్కువగా డిస్కషన్ నడిచింది.